లోగో నేను ఇక్కడ వీసీ యాక్చువల్లీ విజయ్ సూసైడ్ చేసుకునేంత తిరుగుబడి అయితే మాత్రం కాదు, నాకోసం చేస్తున్నారు అని చెప్పి నేను చూస్తున్నాను. టీ న్యూస్ నుంచి దిగినది అంటే మూడు రోజుల క్రితం కూడా ఇంటి మీదకి వచ్చారు, కారు తీసుకెళ్లిపోయారు, పాపను కూడా సరిగ్గా చూడలేదు. ఇలాంటి అలిగేషన్ ఆల్రెడీ కోర్టులో మాది ఇష్యూ జరుగుతుంది 2 ఇయర్స్ నుంచి. ఎందుకంటే పాపని సండే తీసుకుని వెళ్దామని చెప్పేసి ఆల్రెడీ కోర్టు ఆర్డర్ వేశారు. సేమ్ మేము అదే చేస్తున్నాం. సండే ఆయన వస్తారు, ఆఫ్టర్నూన్ వర్క్ పాపతో ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ తీసుకుని వచ్చి యాజిటేషన్ ఇచ్చేస్తారు. నన్ను ఎంతో చిత్రంగా చేశారు ఆయన. ఆయన కూడా నేను ఏ రోజు కూడా నేను బయటపడలేదు, ఎందుకంటే కోర్టు ద్వారానే మేము అన్ని చేసుకోవాలి అనుకున్నామే తప్ప. మా ఇద్దరి మధ్య కొన్ని ఇష్యూస్ జరిగినాయి, దానివల్ల మేము ఇద్దరం విడిపోవాలి అనుకున్నాం అంతే తప్ప అతనికి ఏమైనా అవ్వాలని నేనైతే నా తరఫున మాత్రం ఏ తప్పు లేదండి. అతనికి సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత డబ్బు విషయంలో కొంత ఒత్తిడి చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా గొడవలు అవుతున్నాయి. అంటే గొడవలు ఒక అమ్మాయి తనకి వేరే అమ్మాయిలతో ఉన్నది, అతనికి ఏం చెప్పారు చెప్పడమే కాదు నేను కళ్ళారా చూశాను కూడా. సో అతనికి నేను ఎన్నిసార్లు నేను అతనికి ఎన్నో సార్లు చెప్పాను, నచ్చి చెప్పి చూశాను వద్దు విజ్జు మన ఇద్దరు హ్యాపీగా ఉన్నాం కదా ఎందుకు ఇలాంటి మధ్యలో వస్తున్నాయని చెప్పి నేను చాలా సార్లు చెప్పి చూసినా కూడా అతను వినలేదు. సరే ఓకే ఎన్నిసార్లు నువ్వు భరిస్తావండి నేను మాత్రం సరే ఇంకా డైవర్స్ చెప్పేసి నేను కోర్టు ద్వారా వెళ్ళాము. అంటే 3 crore డిమాండ్ చేశారు మీరు అని చెప్పి మీ ఇప్పుడు ఒక సెల్ఫీ వీడియోలు చెప్పాడు. 3 crore ఏదో డిమాండ్ చేశారు మీరు అని చెప్పి. నేను డిమాండ్స్ అయితే ఏం చేయలేదండి, ఎందుకంటే అతని దగ్గర ఉన్న నా ఆస్తి ఏదైతే ఉందో అది మాత్రమే నేను అడిగాను. ఎందుకంటే నాకంటూ ఒక పాప ఉంది, నేను పాపను చూసుకోవాలి. ఇప్పుడు కూడా 2 ఇయర్స్ నుంచి నేను నా పాపని చూసుకున్నాను తప్ప అతను ఒక రూపాయి కూడా ఇచ్చింది నాకు ఈ రోజు వరకు లేదు. అంటే అడ్వకేట్ శశిధర్ అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి మీద డిమాండ్ చేశారని ప్రధాన ఆరోపణ. ఎవరండి అడ్వకేట్ ఒక అడ్వకేట్? అడ్వకేట్ అనగా ఇప్పుడు నా తరఫున మాట్లాడే వాళ్ళు కోర్టులో ఏం చెప్తారో అదే వాళ్ళు చెప్తారు, కానీ అడ్వకేట్ అంటే శశిధర్ ఎవరండి? మరి శశిధర్ మధ్యలో లిక్ చేశాడు, శశిధర్ ప్రోత్సాహం, శశిధర్ ప్రోత్సాహం వల్లనే ఇదంతా జరిగిందని చెప్తున్నాడు. ఆయన ఎవరండి నాకు తెలియదు. అంటే మీరు శశిధర్ కలిసి ఉంటారని చెప్పి చెప్తున్నారు దాంట్లో లింక్ పెడుతున్నారండి. ఇష్టం వచ్చినట్టు ప్లీజ్ ఏమనుకోవద్దు. వాళ్ళు వాళ్ళ అబ్బాయి చనిపోయిన బాధలో వాళ్ళు ఏమన్నా మాట్లాడచ్చు, ఓకే. నేను కూడా నా భర్త చనిపోయాడు అనే బాధలో నేను ఉన్నాను. కొన్ని రోజులైతే నిజ నిజాలు ఏంటి అనేది మీకు కూడా తెలుసు. అయితే విజయ్ సినిమాల్లో సంపాదించిన డబ్బంతా కూడా వనితకే ఇచ్చాడు. ఏం సంపాదించారు? ఓకే సంపాదించారు అనుకుందాం. ఇప్పుడు నన్ను నా పాపని వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ మా అందరికి కూడా అతను ఒక్కడే తీసుకొచ్చి సంపాదించి పెట్టాలి. ఇంట్లో తీసుకొచ్చిన డబ్బులని నాకు ఇస్తే నేను ఏమైనా బ్యాంక్ లో వేసుకుంటానా లేకపోతే ఏమైనా చేస్తాను? అంటే మా ఫ్రెండ్స్ అని చెప్పేసి బయట తిరగడము ఇవన్నీ చేశాడు. నేను సినిమా వాళ్ళు ఉన్నాం కానీ ఓకే నార్మల్ గా ఫ్రెండ్స్ ఉంటారు, నేను ఫ్రెండ్స్ గా ఉన్నారు. మా మావి గారి విజయ్కి కానీ ఒక ఒంగోలు ఒక స్థలం విషయంలో చాలా సార్లు గొడవలు జరుగుతున్నాయి. నేను విజయ్కి చెప్పాను మనకు ఒక పాప ఉంది, మనకు ఒక పాప విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే వాళ్ళ ఫాదర్ తో చాలా సార్లు గొడవ పడేవాడు ఇంట్లో. అంటే అతని లీగల్ ఎఫెన్స్ మీకు కారణం అంటారా మేడం? అంటే ఎవరితో ఉన్నాయి అంటే మీరు ఏమన్నా అంటారా? అది నేను చెప్పలేదు, మీకే ముందు ముందు తెలుస్తుంది. లేదండి ఏదైనా సరే నేను ఏం చేసినా అన్ని కోర్టు ఎలా చెప్తే ఆ ప్రాసెస్ లో నేను వెళ్ళాను తప్ప నీ పర్సనల్ గా మాత్రం నేను అతను కార్ తీసుకోవాలని కానీ ఈ విషయాల్లో మాత్రం ఆత్మహత్య చేసుకోవాల్సిన మీరు ఆ విషయం వాళ్ళ పేరెంట్స్ ని అడగండి. ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి, మా ఇద్దరి మధ్య మాటలు అనేవి లేవు. ఎందుకంటే సాటర్డే సండే టైంలో ఆఫ్టర్నూన్ వరకు పాపను తీసుకుని వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు, బయటికి తీసుకెళ్తారు, వాళ్ళ ఇష్టం. ఏ రోజు కూడా నేను పాపను ఇవ్వను అని కానీ వాళ్ళ అతను ఏదైతే సంపాదించాడో ఆ విషయాలు నేను ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలేదు. నేను ఇప్పుడు ఏం అడుగుతున్నాను, నేను పెళ్ళైనప్పుడు కూడా నేనే అతనికి ఇచ్చాను తప్ప అతను నాకు ఏ విధంగా నాకు సహాయం చేయలేదు. అతను రెంట్ కట్టుకునే పరిస్థితుల్లో ఉండగా కూడా నేను హెల్ప్ చేశాను, మా ఇంట్లో వాళ్ళ నుంచి డబ్బులు తీసుకొచ్చి రెంట్ కట్టేదాన్ని. అలాంటిది నాకేం అవసరం అండి? అతని డబ్బులు తినాల్సిన అవసరం నాకేముంది చెప్పండి? వాళ్ళ అమ్మ నాన్న ఓకే ఒక ఎవరైనా బిడ్డ చనిపోతే బాధ అనేది ఉంటుంది,
బాధ ఆ బాధలు ఎన్నో మాట్లాడుంటారు. సో కొన్ని కొన్ని రోజులు ఆగితే